హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో ఉన్నటువంటి విద్య ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసినట్లయితే, ప్రధానంగా మనకు మరి విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి వార్త రావడం జరిగింది. కొత్త టీచర్లు వచ్చే వరకు ఈ యొక్క విద్యా వాలంటీర్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టుగా మనకు రాశారు సార్. నిన్న మనం చూసాము, నారాయణపేట కానీ వికారాబాద్ జిల్లా లాంటి రెండు జిల్లాల్లో మరి విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి నియామకాలు చేపట్టాలి మరి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. మరి కానీ ఈరోజు మరి దినపత్రికల్లో చూసినట్లయితే మరి త్వరలో అన్ని జిల్లాల్లో కూడా మరి ఈ యొక్క వివీలను అంటే విద్యా వాలంటీర్లను తీసుకునేటటువంటి మరి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే కొత్త టీచర్లు వచ్చే వరకు విద్యా వాలంటీర్లు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియామకం అయితే చేస్తున్నారు. నెల వేతనం 15,600 ఉంటుంది. రాష్ట్రంలో అవసరమైనటువంటి జిల్లాల్లో విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వము అనుమతి ఇస్తుంది. వీరిని ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియమిస్తూ నెల వేతనం అనేది 15,600గా నిర్ణయించారు. ఇప్పటి వరకు నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు అనుమతి దక్కింది. ఆ జిల్లాల కలెక్టర్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మరి ప్రతిపాదనలు పంపడంతో విద్యాశాఖ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నందున మరి ఆయన ఆమోదంతోనే మరి ఈ యొక్క నియామకాలకు మరి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేటలో 284 మందిని నియమించుకునేందుకు మరి అనుమతి లభించిన కొన్ని చోట్ల అధికంగా టీచర్లు ఉన్నందున వారిని అవసరమైన చోట్లకు మరి డిప్యూటేషన్పై పంపిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి అయితే తెలపడం అయితే జరిగిందనమాట. 233 మందిని నియమించుకోవాలని సూచించారు. వారిని కూడా మరి 3 నెలల పాటు లేదా కొత్త టీచర్లు వచ్చే వరకు మాత్రమే నియమించుకోవాలి. వికారాబాద్ జిల్లాలో 84 మందిని ఉన్నత పాఠశాలల్లో మరి నియమించనున్నారు అన్నట్టుగా మనకు ఈనాడు పేపర్లో ప్రధానంగా రాయడం అయితే జరిగింది. అలాగే చూసినట్లయితే మరొక పత్రికలో ఇక విద్యా వాలంటీర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నారాయణపేట జిల్లాలో తీసుకునేందుకు అనుమతి ఈ నెల 16 నియమించుకునేందుకు మరి ఉత్తర్వులు జారీ. వికారాబాద్, ఆసిఫాబాద్లోనూ మరి అనుమతి కోరినటువంటి అధికారులు. మిగతా జిల్లాలో ఇక్కడ చూసినట్లయితే త్వరలో మిగతా జిల్లాలోనూ వాలంటీర్ల నియామకానికి చర్యలు చేపడుతున్నారు అన్నట్టుగా మనకు ఒక దినపత్రికలో ఈరోజు రాయడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికైతే సరిపడా ఉపాధ్యాయులు లేక మరి పేద వర్గాల పిల్లలు విద్యను అభ్యసించేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందడం లేదు. దీంతో మరి విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే మరి అవసరం ఉన్న చోట విద్యా సంవత్సరానికి మూడు నెలల కాలపరిమితికి విద్యా వాలంటీర్లను, ఏదైతే ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి పిలుస్తున్నామో, సో వారిని నియమించుకునేందుకు మరి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో నారాయణపేట జిల్లాలో మరి 233 మంది విద్యా వాలంటీర్లను తీసుకునేందుకు ఆ జిల్లా మరి విద్యాధికారి ఈ నెల మరి 9 ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించి ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు మరి చర్యలు అయితే చేపట్టారనమాట. ఈ నెల 13 వరకు నియామక ప్రక్రియను చేపట్టి 16 విధుల్లోకి తీసుకునేలా చర్యలు అయితే చేపట్టాలని అధికారులను డీఓ ఆదేశించారు. వీరిని ఎంఈఓ కానీ కాంప్లెక్స్ హెచ్ఎంఓ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ సమక్షంలో వీరిని నియమించనున్నారు. సీఎం సొంత జిల్లా కావడంతో ముందస్తుగా మరి విద్యా వాలంటీర్లను నియమించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి అర్హతలు చూసినట్లయితే ఇక్కడ ఇలా ఇచ్చారు. మరి జిల్లాలో మొత్తం 284 మంది అవసరం ఉంది. అయితే ముందస్తుగా 180 మంది ఎస్జీటీ, 53 మంది స్కూల్ అసిస్టెంట్లను తీసుకోవాలని నిర్ణయించారనమాట. మిగతా చోట్ల మరి టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ప్రైమరీ పాఠశాలల్లో బోధించేందుకు అయితే
ఎస్ఈటీ వారికి ఇంటర్తో పాటు డిఎడ్ ఉండాలి, టెట్ అర్హత ఉండాలని నిర్ణయించారు. లేదంటే మరి ఇంటర్తో పాటు డిఎడ్ అయినా ఉండాలి, బీఈడితో పాటు డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఆ అభ్యర్థులు లేని పక్షంలో, మీ మండలంలో ఆ అభ్యర్థులు లేని పక్షంలో డిగ్రీ ఇంటర్ ఉన్న వారిని తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీతో పాటు బీఎడ్, అలాగే తెలుగు, హిందీ, ఉర్దూ పండిట్ ట్రైనీ చేసిన వారు ఉండాలి. ఈ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు లేనప్పుడు మరి డిగ్రీ అభ్యర్థులను తీసుకోవాలని చెప్పేసి మరి ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎంపికైనటువంటి వారికి మరి గౌరవ వేతనం 3 నెలల వరకు 15,600 రూపాయలు అయితే ఇవ్వనున్నారన్నమాట. మరో 2 జిల్లాల్లోనూ, ఇక్కడ చూసినట్లయితే వికారాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలోనూ మరి విద్యా వాలంటీర్లను నియమించుకునేందుకు మరి ఆ జిల్లా విద్యాధికారులు ప్రభుత్వానికి అనుమతులు కోరినట్లు తెలిపింది, ఇక్కడ తెలిసిందనమాట. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అవసరమైనటువంటి వివరాలను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసిందనమాట. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడనున్నది. మరోవైపు ఇటీవల చేపట్టినటువంటి మరి బదిలీలు, ప్రమోషన్లలో భాగంగా చాలా పాఠశాలల్లో సరిపడ టీచర్లు లేరు. దీంతో అక్కడ కొత్త టీచర్లు వచ్చేంత వరకు విద్యా వాలంటీర్లను నియమించుకునేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఇప్పటికే డిఎస్సి ద్వారా 11,062 టీచర్ పోస్టులను మరి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ క్రమంలోనే వీరు వచ్చేంత వరకు విద్యార్థులు నష్టపోకుండా ఈ నియామకాలు చేపడుతున్నారు. అంటే దీనిని బట్టి మనకు మిగతా జిల్లాల్లో కూడా మరి కొత్త టీచర్లు వచ్చేంత వరకు ఖచ్చితంగా మరి వివీలను, విద్యా వాలంటీర్లను నియమించుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరి చూడాలి నెక్స్ట్ ఈ 2-3 రోజుల్లో మరి మిగతా జిల్లాల్లో ఏ జిల్లాలో అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి జిల్లాకు అవసరమేనండి, కానీ ప్రభుత్వము ఏ జిల్లాకు మరి అనుమతిస్తుంది ఏంటనేది మనం ఎదురు చూడాల్సి ఉందన్నమాట. సో మొత్తానికైతే విద్యా వాలంటీర్ల మరి నియామకానికైతే గ్రీన్ సిగ్నల్ పడిందని చెప్పవచ్చు. మరి ఈ యొక్క 11,062 ఏదైతే మనకు టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ ఉన్నదో, ఇది 3 నెలలు ఖచ్చితంగా సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి, సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇదంతా కూడా సమయం పడుతుంది ఖచ్చితంగా. సో ఈలోగా మరి అవసరం ఉన్న చోట వీళ్ళని తీసుకోవాలన్నట్టుగా ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.